తెలుగు రాష్ట్రాల మధ్య మరోమారు మాటల యుద్ధం తారాస్థాయికి చేరింది. ఏపీలో ఉపాధ్యాయులపై కేసులు పెట్టి జైల్లో వేస్తోందని వైసీపీ సర్కారుపై తెలంగాణ మంత్రి హరీష్ రావు ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. ఇక ఈ వ్యాఖ్యలపై ఏపీ మంత్రులు వైసీపీ కీలక నేతలు వరుసగా విమర్శలు గుప్పించారు. కేసీఆర్తో హరీష్ రావుకు విభేదాలుంటే వాళ్లే పరిష్కరించుకోవాలని వైసీపీ ప్రధాన కార్యదర్శి ఏపీ ప్రభుత్వ ముఖ్య సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలపై తాజాగా తెలంగాణ మంత్రి గంగుల కమలాకర్ స్పందించారు. పచ్చని కుటుంబాలను విడదీయడంలో సజ్జల రామకృష్ణారెడ్డి సిద్ధహస్తుడని గంగుల ఆరోపించారు. ఇప్పటికే వైఎస్ఆర్ కుటుంబాన్ని సజ్జల విచ్ఛిన్నం చేశారని ఆరోపించారు. తల్లిని కొడుకును విడదీసిన సజ్జల అన్నను చెల్లిని కూడా విడదీశారని ధ్వజమెత్తారు. వైఎస్ఆర్ ఫ్యామిలీని విచ్ఛిన్నం చేసిన సజ్జల ఇప్పుడు పచ్చని సంసారంలా సాగుతున్న కేసీఆర్ కుటుంబాన్ని విడదీయడానికి ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. వైఎస్ఆర్ ఫ్యామిలీని విడదీసినట్టుగా కేసీఆర్ కుటుంబాన్ని సజ్జల విడదీయలేరని గంగుల అంటున్నారు. రాయచర్ కుటుంబాన్ని విచ్ఛిన్నం చేసి ఉండవచ్చు, కానీ ఇక్కడ కేసీఆర్ కుటుంబాన్ని ముట్టుడు ఉండలేదు. కేసీఆర్ లో ఉన్న అవయవాలన్నీ మేము అందరం కేసీఆర్ నుంచి ఒక అవయవం చేయగలుగుతావా? కేసీఆర్ గారు ఉన్న అవయవాలన్నీ కూడా మేమందరం పార్టీ కార్యక్రమం మంత్రులు ఎమ్మెల్యేలు కేసీఆర్ భాగాలు అవయవాలు మేమందరం కూడా తీసే శక్తి మీకు లేదు. ప్రభుత్వం ఫెయిల్, జగన్ ప్రభుత్వం ఫెయిల్ అయింది. వలసలు తెలంగాణకు వస్తున్నాయి. అమరావతి రాజధాని ఈ రాజధాని అమరావతి మొత్తం ఆ ఖాళీ హైదరాబాద్ నగరానికి వచ్చేసిండ్రు. మోటార్లకు మీటర్లు పెట్టుకున్నారు, మేము పెట్టినా పెట్టాలి ఎదిరించుడు మా కేసీఆర్ గారు. మన గురించి ఎదిరిస్తాడు, ఎందుకు మీటర్లు పెట్టినావు, ఎందుకు 9 గంటల కరెంట్ ఇస్తున్నావు, ఎందుకు మా కేసీఆర్ యొక్క ఎయిట్ మేము ఎట్టి బస్సు కూడా మేము పోరాటాలు చేస్తామని చెప్పి నువ్వు ఎందుకు పోటీ చేయలేదు, ఎందుకు మాట్లాడకూడదు? ఊవంటా అంటే మా ప్రభుత్వం మీద మా పార్టీ మీద మాట్లాడుతున్నావు, మా బీజేపీ మీద మాట్లాడుతున్నావు. మీ ఫెయిల్యూర్ అంటే కూడా క్లియర్ కనబడుతున్నాయి ఈరోజు. అక్కడ అయిపోయింది, ఆ కుటుంబం విచ్ఛిన్నం చేసేసి వైఎస్ఆర్ కుటుంబాన్ని విచ్ఛిన్నం చేసిన ముఖ్య భూమిక. తెలుగు రాష్ట్రాల మధ్య మరోమారు మాటల యుద్ధం తారాస్థాయికి చేరింది. ఏపీలో ఉపాధ్యాయులపై కేసులు పెట్టి జైల్లో వేస్తోందని వైసీపీ సర్కారుపై తెలంగాణ మంత్రి హరీష్ రావు ఆరోపణలు చేసిన సంగతి మనకు తెలిసిందే. అయితే ఈ వ్యాఖ్యలపై ఏపీ మంత్రులు వైసీపీ కీలక నేతలు వరుసగా విమర్శలు గుప్పిస్తున్నారు. కేసీఆర్తో హరీష్ రావుకు విభేదాలుంటే వాళ్లే పరిష్కరించుకోవాలని వైసీపీ ప్రధాన కార్యదర్శి ఏపీ ప్రభుత్వ ముఖ్య సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి కీలక వ్యాఖ్యలే చేశారు. ఈ వ్యాఖ్యలపై తాజాగా తెలంగాణ మంత్రి గంగుల కమలాకర్ స్పందించారు. ఇక పచ్చని కుటుంబాలను విడదీయడంలో సజ్జల రామకృష్ణారెడ్డి సిద్ధహస్తుడని ఆయన ఆరోపిస్తున్నారు. ఇప్పటికే వైఎస్ఆర్ కుటుంబాన్ని సజ్జల విచ్ఛిన్నం చేశారని ఆరోపిస్తూనే తల్లి కొడుకును విడదీసిన సజ్జల అన్నను చెల్లిని కూడా విడదీశారని ఆయన ధ్వజమెత్తారు. వైఎస్ఆర్ ఫ్యామిలీని విచ్ఛిన్నం చేసిన సజ్జల ఇప్పుడు పచ్చని సంసారంలా సాగుతున్న కేసీఆర్ కుటుంబాన్ని విడదీయడానికి ప్రయత్నిస్తున్నారని, వైఎస్ఆర్ ఫ్యామిలీని విడదీసినట్లుగా కేసీఆర్ కుటుంబాన్ని సజ్జల విడదీయలేరని గంగుల అంటున్నారు. రైట్, ఇక దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి రిషికేశ్ అందిస్తారు. రిషికేశ్. యా చందు, మొత్తంగా మరొకసారి ఉభయ రాష్ట్రాల మధ్య అంటే తెలుగు రాష్ట్రాల మధ్య మాటల యుద్ధం మరోసారి బయటపడింది. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ అవతరణ అంటే ఆంధ్రప్రదేశ్ తర్వాత తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కూడా తరచుగా ఈ మాటల యొక్క అప్పుడప్పుడు అంటే దానికి సంబంధించి ఇరు రాష్ట్రాల మధ్య ఉన్న విభేదాల మీదనే ఎక్కువగా మాట్లాడే పాయింట్స్ ఎక్కువగా రేజ్ అయ్యేది. కానీ ఈ మధ్య కాలంలో ప్రధానంగా హరీష్ రావు అదేవిధంగా సజ్జల రామకృష్ణారెడ్డి మధ్యన గత వారం రోజులుగా మాటల యుద్ధం కొనసాగుతా ఉంది. అయితే ఈ నేపథ్యంలోనే ఒకసారిగా తెలంగాణ మంత్రులు సజ్జల రామకృష్ణారెడ్డికి పూర్తి స్థాయిలో కౌంటర్ ఇచ్చారు. ఈ రోజు ఏదైతే తెలంగాణ బీసీ సంక్షేమ పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ ఒక మాటల దాడి చేశాడు, విమర్శలు చేశారని చెప్పొచ్చు. సజ్జల రామకృష్ణారెడ్డి కుటుంబాలను విడదీయడంలో సిద్ధార్థుడు ఇప్పటికే వైఎస్ రాజశేఖర రెడ్డికి సంబంధించినటువంటి
కుటుంబాన్ని పూర్తిగా అటు జగన్మోహన్ రెడ్డిని అదేవిధంగా షర్మిలను విజయమ్మను విడదీసినటువంటిగానే కేసీఆర్ కుటుంబాన్ని కూడా విడదీయాలంటూ కూడా ఆయన వాక్యలు ఉన్నట్టుగా తెలుస్తోంది. కానీ ఇక్కడ కేసీఆర్ కుటుంబం అంటే కేసీఆర్ మంత్రులు కావచ్చు, కేసీఆర్ సంబంధించిన టిఆర్ఎస్ పార్టీ అంటే కేసీఆర్ అవయవాలు లాగా లాంటి వాళ్ళం అన్నట్టుగా మమ్మల్ని ఎవరు విడదీయలేరంటూ కూడా ఆయన పూర్తి స్థాయిలో సజ్జల అంటే ఏదైతే ఆంధ్రప్రదేశ్ ముఖ్య సలహాదారుగా ఉన్న సజ్జల రామకృష్ణారెడ్డి మాటల తీరుపై ఆయన విమర్శల దాడి చేశారు. గతంలో అంటే ఏదైతే రైతులకు సంబంధించినటువంటి మీటర్లు పెట్టే విధానంలో కావచ్చు, తాజాగా ఉపాధ్యాయులకు సంబంధించినటువంటి విషయాల్లో హరీష్ రావు కౌంటర్ చేశారు. ఈ నేపథ్యంలోనే ఆంధ్రప్రదేశ్ ని ఎందుకు కౌంటర్ చేస్తున్నారంటూ కూడా హరీష్ రావును ఏదైనా పంచాయతీ కనుక ఉంటే మీ కుటుంబానికి సంబంధించి మీ ఏదైతే అంటే తెలంగాణ సంబంధించిన అంశాలు ఏవైతే ఉన్నాయో అవి మీరు చూసుకోవాలి, కానీ ఆంధ్రప్రదేశ్ పైన మాట్లాడడం సరికాదంటూ కూడా హరీష్ కి ఏదైతే సజ్జల రామకృష్ణారెడ్డి కౌంటర్ ఇచ్చారు. ఈ నేపథ్యంలోనే పదే పదే అంటే నిన్న కూడా సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ ఏమన్నారంటే హరీష్ రావుకు సంబంధించి కూడా ఎఫ్ఆర్ఎంపి అమౌంట్ వస్తుందని, శ్రీకాకుళంలో మీటర్లు పెట్టింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, అదేవిధంగా ఉపాధ్యాయుల మీద కక్ష సాధిస్తుంది అంటూ కూడా చెప్పిన చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో ఇరు రాష్ట్రాల మధ్య ఉన్నటువంటి సంబంధాల మీద మాట్లాడాలి కానీ ఏదో రాజకీయంగా లబ్ధి పొందాలని హరీష్ రావు మాట్లాడుతున్నారంటూ కూడా ఆయన మాట్లాడినటువంటి పరిస్థితి. దీంతో ఒకసారిగా తెలంగాణ మంత్రులు భగ్గుమన్నట్టుగా తెలుస్తా ఉంది. ఈ నేపథ్యంలోనే ఈ కౌంటర్ ని ఏదైతే బీసీ అంటే బీజేపీకి బి టీమ్ గా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉంది, ఈ నేపథ్యంలోనే కేసీఆర్ ని టార్గెట్ చేస్తున్నారంటూ కూడా మంత్రి గంగుల చెప్తున్నారు. మరోవైపు సజ్జల రామకృష్ణారెడ్డి ఏదైతే చెప్తున్నారు కావాలని గ్యాంగ్ ఆఫ్ ఫోర్ ఇది కావాలని జగన్మోహన్ రెడ్డిని కౌంటర్ చేస్తున్నారని వారు చెప్తున్నారు. మొత్తంగా అయితే వైఎస్ రాజశేఖర రెడ్డి కుటుంబానికి సంబంధించినటువంటి పరిస్థితి ఏదైతే విచ్ఛిన్నం జరిగిందో అదే కేసీఆర్ ఫ్యామిలీకి చేయాలంటూ కూడా సాధ్యంటున్నారంటూ కూడా తీవ్రమైనటువంటి విమర్శలు చేశారు మంత్రుల గంగుల. అయితే ఇది చాలా సంచలనంగా మారిందని చెప్పొచ్చండి. రైట్ రిషికేష్, థ్యాంక్ యూ.